నా పేరు నాగేంద్ర నేను ఖమ్మం నుంచి ముందుగా సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు మన ఖమ్మం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు నేను ధ్యానంలోకి నాకు హెల్త్ సర్జరీ అయ్యాక చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను నేను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మెడిటేషన్ చేసుకోమన్నారు డాక్టర్ మెడిటేషన్ చేసుకోమన్నారు మెడిటేషన్ అంటే నేను అంతసేపు కూర్చోలేను చేయలేను అనుకున్నాను కానీ అనుకోకుండా మా ఇంటి దగ్గర మెడిటేషన్ పెడుతుంటే చె పిలిచారు రమ్మని నేను మెడికల్ షాప్కి వెళ్తున్నాను నాకు కుదరదు అన్నాను కానీ ఒక ఐదు నిమిషాలన్నా అంటే వెళ్ళి కూర్చున్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చున్నాను నాకు ఒక రకమైన ఎనర్జీ లాగా అనిపించింది ఆ రోజు నుంచి నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను ఒకసారి గురువుగారు ఖమ్మం వస్తున్నారు ఆయన గురుగారు గారు పత్రి ఆయన్ని కలవడానికి రాని మా సిస్టర్ చెప్తే నేను వెళ్ళాను సార్ని చూశాక అందరు ఆయన దగ్గరికి వెళ్తుంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకు వెళ్ళలేకపోతున్నానా ఏంటి వెజిటేరియన్ అయితేనే వెళ్తామా అనుకున్నాను సార్ని కలవాలంటే నేను కంప్లీట్ వెజిటేరియన్ అవ్వాలని ఆ రోజు నుంచి వెజిటేరియన్కి వచ్చేసాను నాన్ వెజ్ కంప్లీట్ బంద్ చేశాను ఆ రోజు నుంచి వెజిటేరియన్కి వచ్చాను ధ్యానం కూడా చేసుకుంటున్నాను మా నేనే కాకుండా వెళ్ళి వచ్చాక సార్ని సార్ ద్వారా వడ్డిస్తే భోజనం తింటే ఎనర్జీ వస్తుందంటే సార్ వడ్డించిన భోజనం తిన్నాక ఒక ఎనర్జీ అనిపించింది అప్పటివరకు అసలు కడతాల్లో ఉండలేకపోయిందా అని ఎనర్జీతోనే త్రీ డేస్ ఉన్నా నేను అక్కడే ఫోర్ డేస్కి ఇంటికి వచ్చాక మా సారు కూడా గుడ్ న్యూస్ అని చెప్పి కంప్లీట్ వెజిటేరియన్ మారిపోయారు మా ఫ్యామిలీ అంతా అప్పటి నుంచి నాకు ఇంకా మెడిటేషన్ అన్నా ఇదే వెజిటేరియన్ అన్న చాలా మా ఫ్యామిలీ అందరికీ మేము వెజిటేరియన్ ర్యాలీలకు వెళ్తాము వెజిటేరియన్గా ఉంటూ మెడిటేషన్ చేస్తూ ఉంటాము నాకు మరు జన్మనిచ్చారు గురువుగారు మరి జన్మనిచ్చినటువంటి ఆ గురుగారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో